వహిస్తుంది ఒక భారతీయ జనతా పార్టీ రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో కూడా ఓటు అడిగేటటువంటి హక్కు నైతిక హక్కు ఎవరికి ఉందంటే ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇదందరం కూడా ప్రజలకు మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలా? కార్యకర్తలు ఏదో మీటింగ్ పెట్టారా? భారతీయ జనతా పార్టీ ఏదో సభ పెట్టిందా? వచ్చావా పోయినావా కాదు, కానీ మీరు మీరు మీ నియోజకవర్గాల్లో ఇప్పుడు నియోజకవర్గ కన్వీనర్ ఉన్నారు, కో కన్వీనర్ ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, ఇంకా ఉన్నటువంటి మండల కమిటీ ఉంది. అందరం కూడా మన పార్టీ పట్ల మనం ఈ రాష్ట్రానికి ప్రతి నియోజకవర్గానికి మరి ఇప్పుడు చిత్తూరు తీసుకుందాం, చిత్తూరుకు 1 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం జరిగింది. ఇట్లా రాష్ట్రం మొత్తం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. దీన్ని ప్రజల దృష్టికి తీసుకోబోమనే దానికోసమే ఈ సభ మనం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి నాకు ఈ అవకాశం జిల్లా పార్టీకి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి 5 సంవత్సరాల జనరంజక పాలన అందించింది. 2014 ముందు భారతదేశం, 2014 తర్వాత భారతదేశం అనే విధంగా ప్రజలకు వివరించడానికి మహాజన సంపర్క అభయాన్ అని ప్రతి జిల్లాలో బహిరంగ సభలు జరుపుకుంటున్నాం. ఈ యొక్క సభకు అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షుల వారికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి, సోమవీర్రాజు గారికి, అలాగే ఇన్ఛార్జ్ మిగిలిన సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నరేంద్ర మోదీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో లబ్ధిదారులు ఉన్నారని చెప్పిందాడా సోమవీర్రాజు గారు మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో నరేంద్ర మోదీ గారు లబ్ధిదారులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి లబ్ధిదారులు కొన్నిళ్లకు మాత్రమే ఉంటారు, నరేంద్ర మోదీ గారి లబ్ధిదారులు ప్రతి ఇంటికి కూడా ఉంటారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, పనికాహార పథకం కింద ఈ రోజున 270 రూపాయలు 100 రోజులు అంటే 27,000 ఒక వ్యక్తికి నరేంద్ర మోదీ గారు నేరుగా అకౌంట్లో వేస్తున్నారు. రైతులకు 6,000 రూపాయలు ఇస్తున్నారు. నరేంద్ర మోదీ గారు మొన్న ఈ మధ్య వైజాగ్ వచ్చినప్పుడు చెప్పారు 6,000 చాలా చిన్న అమౌంట్ ఆయన